చేతులు పక్కన పెట్టుకొని అండ్ కాళ్ళు రెండు మూడు చేయండి. పాదాల మధ్యలో భోగాల మధ్యలో ఒక అడుగు ఎడంగా పెట్టండి, విడివిడిగా ఉండాలి ఒక అడుగు. వీలైతే కాలి మడమని పట్టుకోండి, శ్వాస పీలుస్తూ నెమ్మదిగా నడుపుని ముందుకి పైకి పుష్ చేయండి, వీలైనంత పైకి పుష్ చేయండి. అక్కడే ఆపండి ఒక 10 సెకండ్స్. శ్వాస మందుతూ నెమ్మదిగా కింద పెట్టేసేయండి. దిస్ ఇస్ కాల్ సీటు బంధాసన. ఇంకొకసారి గాలి చేద్దాం. అలాగే కాళ్ళు పూజ చేసి ఉంటాం ఒక అడుగు ఎడంగా. శ్వాస పీలుస్తూ నడుపు పుష్ చేయండి పైకి, వీలైనంత పైకి పుష్ చేయండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా కింద పెట్టేసేయండి. కాళ్ళు చాపండి, రిలాక్స్ అవ్వండి శవాసనంలో. నెక్స్ట్ ఉత్థాన పాదాసన బెస్ట్ ఎక్సర్సైజ్. పొట్టకి పొట్టమందికి బెస్ట్ ఎక్సర్సైజ్. చేతులు పక్కన పెట్టండి, కాళ్ళ దగ్గర తీసుకొచ్చేసేయండి. ఇప్పుడు చేతుల్ని తలపైన ఫోల్డ్ చేసి పెట్టుకోండి. శ్వాస పీలుస్తూ నెమ్మదిగా రెండు కాళ్ళని 45 డిగ్రీస్ స్ట్రెచ్ చేసి కింద పెట్టేసేయండి. కాళ్ళు సపరేట్ చేయండి, చేతులు సపరేట్ చేయండి, ఫ్రీగా వదిలేసేయండి. రిలాక్స్ రిలాక్స్ ఇన్ శవాసన. ఫ్రీగా వదిలేసేయండి. రిలాక్స్ యువర్ టోస్, యాంకిల్స్, నీస్, థైస్, హ్యాండ్స్, స్పైన్. రిలాక్స్ యువర్ స్టమక్.